సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ లో పాల్గొనే సిబ్బందికి స్థానిక బాలుర హైస్కూల్ నందు పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేక పోలీస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో పోలీస్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి ఆకుల వెంకటరమణ మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనే ఎన్నికల సిబ్బంది మరియు అధికారులకు పోస్టల్ బ్యాలెట్ కు అప్లై చేసుకున్న 2247 మందికి ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, వారు ఇక్కడ వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, ప్రత్యేక కారణాలతో ఓటు వేయలేకపోయిన వారికి జిల్లా ఎలక్షన్ అధికారి ప్రత్యేక ఆదేశాలతో రేపు కూడా కొనసాగిస్తామని తెలియజేశారు. ఉంటే మాత్రము యాజ్ ఆన్ టుడే 2247 మంది వరకు మనకు ఈరోజు బద్వేలు జెడ్పి హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికన్నా మనము 7 రూములు ఇచ్చాము. దాదాపు ఒక్కొక్క రూమ్కి 325 వరకు వర్క్ లోడ్ ఉంది. సో 300 తక్కువ నెంబరే. అయితే ఇక్కడ ఏంటంటే మనకు రెండు స్టెప్స్ ఉంటాయి. మొదటి స్టెప్లో వాళ్ళు డిక్లరేషన్ ఫామ్ మీద గెస్ట్ ఆఫీసర్ ముందు సంతకం పెట్టుకోవాలి. అందుకని మేము ఒక రూమ్లో స్పెసిఫిక్గా గెస్ట్ ఆఫీసర్ ఇచ్చాము, వారికి అసిస్టెంట్స్ని ఇచ్చాము. రెండో రూమ్ని ఓటింగ్ రూమ్ అన్నాం. అంటే ఫస్ట్ రూమ్ అటెస్టేషన్ రూము, సెకండ్ రూమ్ ఓటింగ్ రూమ్. సో ఓటింగ్ రూమ్లో వాళ్ళు ఓటింగ్ చేస్తారు. డిక్లరేషన్ సైన్ మాత్రము గెస్ట్ ఆఫీసర్ కూర్చున్న అటెస్టేషన్ రూమ్లో చేస్తారు. ఓటింగ్ అయిపోయిన తర్వాత మేము అన్ని రిపోర్ట్స్ కలిపి చేస్తాము. అలాగే పొలిటికల్ పార్టీ వాళ్ళందరికీ ఇన్వైట్ చేశాము. నైట్ కూడా నిన్న కూడా అందరికీ ఇన్ పర్సన్ ఫోన్ చేసి చెప్పాము. వాళ్ళు కూడా వచ్చినారు. వారి తరఫున కంటెస్టింగ్ క్యాండిడేట్స్ రాలేని పక్షంలో కొంతమంది ఏజెంట్స్ కూడా వచ్చినారు. సో అయితే ఈరోజు ఏంటంటే వారు కూడా చూసుకున్నారు. ఫైనల్గా ఈరోజు 7 రూమ్లో ఎంతైతే మొత్తం పోల్ అయిందో ఆ డేటా మొత్తం కలుపుకొని మేము ఈరోజు సాయంత్రం పూట వారి సమక్షంలో మళ్ళీ వాటిని బండ్లింగ్ చేస్తాము. చేసిన తర్వాత కలెక్టర్ గారి వారిని పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి మన కాన్స్టిట్యున్సీ మొత్తాన్ని కలిపి మన దగ్గర అన్నీ కలిపి ఒక ట్రెజరీగా మెయింటైన్ చేస్తాము. అలాగే రేపు కూడా మనకు ఉండింది. అలాగే మన పోలీస్ వారు కానీ రిమైనింగ్ వాళ్ళకి కానీ ఎస్ఎన్ సర్వీస్ వాళ్ళందరికీ రేపు కూడా ఉంది కాబట్టి అవి